polynomials and factorizations. Polynomials and factorizations. Class 9, chapter 2. ఇందులో ఎగ్జాంపుల్ 7 మనం ఇవాళ స్టడీ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో ఒక పాలినామైల్ ఇంకో పాలినామైల్తో ఎలా డివైడ్ చేయొచ్చో బాగా నేర్చుకున్నాం, స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఇది కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, అంచేత కొద్ది మనం స్లోగా చేయాలి. ఇక్కడ చూ, డివైడ్ ద పాలినామైల్ 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1 is divided by x minus 1 and verify the remainder. And ఇది దీంతో డివైడ్ చేస్తే, దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేయాలి అన్నాడు, విత్ ద జీరో ఆఫ్ ద డివైజర్ అన్నాడు. సరే మనం చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ తీసుకుందాం. ఇచ్చిన పాలినామియల్ ఏంటి మనకి, 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1 ఈజ్ డివైడ్ విత్ ఎక్స్ మైనస్ 1. దీన్ని డివైడ్ చేస్తే ఎంతో కొంత రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ని మళ్ళీ దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ తోటి మనము వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సమ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అని తీసుకున్నాం. 2x ప్లస్ 1 తీసుకుందాం. ఈ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1ని సమ్ x ప్లస్ 1తో డివైడ్ చేశాను అనుకో, దీనికి కొంత రిమైండర్ వస్తుంది కదా. రిమైండర్ వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుందో కూడా ఈజీగా చేయొచ్చు. ఈ x స్క్వేర్ ఫస్ట్ ఏం చేయాలి, xతో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది, x వస్తుంది. అవునండి, ఈ x మనం ఇక్కడ వేసుకుంటాము. ఈ xని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ ప్లస్ x, ఈ ఎక్స్ దీంతో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, సపరేట్ చేసి రెండు కట్ అయిపోయి ఇది మైనస్ అయ్యి ఇక్కడ ఎక్స్ వస్తుంది, ప్లస్ 1 డౌన్ చేసుకుంటాం. మళ్ళీ ఈ ఎక్స్ని ఎక్స్తో డివైడ్ చేయాలి స్టెప్ 2లో. ఈ రిమైండర్ యొక్క ఎక్స్ని డివైజర్ యొక్క ఎక్స్తో మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 ప్లస్ 1. అప్పుడు ఈ 1 వచ్చింది కనుక మరి ఈ 1 దీంతో మల్టిప్లై చేయాలి. ఈ 1 ఎక్స్ ప్లస్ 1 తోటి మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, 1 ఇంటూ 1 1, అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 వచ్చి సపరేట్ చేస్తే ఇది ఇది కూడా క్యాన్సల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇది మైనస్ అయిపోయింది. రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఈ రిమైండర్ 0 వచ్చింది కదా, దీన్ని 0తో పోవాలన్నా పట్టుకుని ఇందులో పెట్టినా కానీ మళ్ళీ 0 వస్తుంది. అదే మనం వెరిఫై చేయమన్నాడు షార్ట్. ఇది పెద్దది, ఇది చిన్నగా ఉంది అంతే. చూడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మైనస్ 1 ఈజ్ ద 0 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. అంటే ఈ మైనస్ 1 పట్టుకొచ్చి ఇక్కడ పెడితే మైనస్ 1 ప్లస్ 1 ఏమవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. దీని 0 ద పోలాన్ ఇంట్లో పెడితే కూడా 0 వస్తుంది. చూడు సార్ ఎలా వస్తుంది. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఈ మైనస్ 1 ఇక్కడ పెడుతున్నాం, పి ఆఫ్ మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఏమై క్లియర్ అన్న, 1 2 1 జారు 2 మైనస్ 2 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఎంత, 2, 2 మైనస్ 2 ఎంత, 0. ఒరిజినల్ డివిజన్ చేస్తే 0 వచ్చింది. మరి షార్ట్ కట్లో దాన్ని రిమైండర్ పాయింట్ అవుట్ చేసినా 0 వచ్చింది. అంటే మనం రిమైండర్ థియరం యూజ్ చేసుకోవడం మనం డివైజర్ పాయింట్ అవుట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాలినామియల్ ఉందా, మనం తీసుకున్న పాలినామియల్ వడిచిన పాలినామియల్ ఏంటి, డైరెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1. దీని 0 తో పోవాలన్నమాట, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చి 1 ఇక్కడ పెడితే 0 అవుతుంది. ఇక్కడ 1 పెట్టే మనకు 1 మైనస్ 1 0, అంటే 1 అనేది 0 ఆఫ్ దిస్ పోవాలన్నమాట. ఈ 1 అనేది ఇందులో పెడితే ఎంత వస్తుంది, పి ఆఫ్ 1 2 ఇంటూ 1 టు ద పవర్ ఆఫ్ 4
minus 4 into 1 cube minus 3 into 1 minus 1. 2 as this is 1 to the power of 4 into 1. 1 cube and 1 and minus 4. In the 4 1 ja 4. 1 3 1 ja 3 minus 3 minus 1. ఇక్కడ ఎంత వస్తుంది 2 మైనస్ మొత్తం మీద ఎంత వస్తుంది 4 ప్లస్ 3 7 8 తీసేస్తే ఎంత మైనస్ 6 ఒకవేళ x మైనస్ 1 దీంతో డివైడ్ చేస్తామని మీకు ఇదే వస్తుంది యాక్చువల్ డివిజన్ లో చేస్తా దిస్ క్లియర్ చూడు మళ్ళీ చేద్దామా చేద్దామా ఇది రాసేసాను కదా ఇప్పుడు నేను ఈ x మైనస్ 1 ని దీంతో డివైడ్ చేస్తే నా రిమైండర్ కంపల్సరీ మైనస్ 6 దిస్ ఇస్ నథింగ్ బట్ వెరిఫికేషన్ అదేనమ్మా వెరిఫై ద రిమైండర్ విత్ ద జీరో ఆఫ్ ద డివైస్ మై డివైజర్ ఇస్ x మైనస్ 1 x మైనస్ 1 యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ 1 ఆ 1 ఇందులో పెడితే మైనస్ 6 వచ్చింది ఇప్పుడు దీన్ని దీంతో డివైడ్ చేసినప్పుడు ఒక పర్టిక్యులర్ పద్ధతి ఫాలో అవ్వాలని చెప్పండి స్టెప్ 1 స్టెప్ 1 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ స్టెప్ 1 ఇందులో ఉన్న హైయెస్ట్ డిగ్రీ ఇందులో ఉన్న హైయెస్ట్ డిగ్రీ తోటి డివైడ్ చేయాలి అంటే 2x టు ద పవర్ ఆఫ్ ఈ డివైడ్ విత్ x నాకు ఏం వస్తుంది 2x వెరీ గుడ్ 2 ఇంటూ x ఇంటూ x ఇంటూ x ఇంటూ x డివైడెడ్ బై x ఈ రెండు కట్ అయిపోతుంది ఎంత వస్తుంది 2x క్యూబ్ దీన్ని ఏమంటారు కోఎఫిషియంట్ అంటే 2x రాసేస్తాం ఈ 2x క్యూబ్ పట్టుకొచ్చి మనం దేనితో మల్టిప్లై చేయాలి దీంతో అంటే x మైనస్ 1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2x క్యూబ్ 2 x టు ద పవర్ ఆఫ్ 4 అంటే 2x క్యూబ్ ఇంటూ x 2x టు ద పవర్ ఆఫ్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ అంటే 2x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 2x క్యూబ్ అదే కదా అంట రాసేసాం సరే రాసేసిన తర్వాత మనం యాజ్ యూజువల్ మెథడ్ సబ్ట్రాక్షన్ చేయాలి కదా స్టెప్ వన్ అయింది ఇప్పుడు అంతే సబ్ట్రాక్షన్ ఇది ఏమవుతుంది అప్పుడు మళ్ళీ ప్లస్ అవుతుంది ఓదాంట్లో చూడు తీసేసి రెండు ఏమవుతాయి కరెక్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చింది ఏంటి ప్లస్ మైనస్ అంటే మళ్ళీ సబ్ట్రాక్షన్ దీని మై ఇది ప్లస్ ఇది మైనస్ కొత్తగా వచ్చిన సింబల్ చూడాలి ఈ ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం చేసినప్పుడు నేను ఎంత వస్తుంది 2x క్యూబ్ వస్తుంది కానీ పెద్ద సింబల్ కనుక మైనస్ మిగిలి దించుకోవాలి ఇందులో x క్యూబ్ టర్మ్ తర్వాత మనకున్న టర్మ్ ఏంటి x స్క్వేర్ టర్మ్ ఇక్కడ మిస్ అయ్యింది కదా మరి అంచేత నేను ప్లస్ జీరో ఎక్స్ స్క్వేర్ ఇది నథింగ్ బట్ నథింగ్ లేదు నేను మామూలుగా క్రియేట్ చేసుకున్నాను అంతే తర్వాత టర్మ్ ఏంటి మైనస్ 3x మైనస్ 1 ఏమై క్లియర్ అన్నా మళ్ళీ దీన్ని పట్టుకొచ్చి దేంతో డివైడ్ చేయాలి మైనస్ 2x దిస్ ఇస్ స్టెప్ 2 ఈజ్ డివైడ్ విత్ అగైన్ x మైనస్ 2x స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత రాసుకోవాలి మైనస్ 2x స్క్వేర్ సో ఈ మైనస్ 2x స్క్వేర్ ని మైనస్ 2x స్క్వేర్ ఎంత మల్టిప్లై చేయాలి x మైనస్ 1 సేమ్ ప్రొసీజర్ దీన్ని ఈ x తో డివైడ్ చేయాలి వచ్చిన కోఎఫిషియంట్ ఇక్కడ రాసుకోవాలి వచ్చిన కోఎఫిషియంట్ మళ్ళీ x మైనస్ 1 తోటి డివైజర్ తో మల్టిప్లై చేయాలి అంటే నా డివైజర్ తో మల్టిప్లై చేయాలి మైనస్ 2x క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x స్క్వేర్ సో మైనస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ చూసావా ఈ టర్మ్ కి టర్మ్ ఏడు టర్మ్ నేను క్రియేట్ చేశాను 0x స్క్వేర్ ఇన్ నథింగ్ బట్ నథింగ్ లేదు అందులో కానీ క్రియేట్ చేసుకున్నా కన్ఫ్యూజన్స్ మిస్ అవ్వడానికి కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండడం కోసం అలా నేను క్రియేట్ చేసుకున్నాను ఏమై క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ సబ్ట్రాక్షన్ ఇది ప్లస్ అవుతుంది ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతుంది ఈ సింబల్ ఏమవుతుంది మైనస్ కొత్త వచ్చిన సింబల్ తో రాసేసుకోవడం మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ పైన పైన ఏం లేదు ఇది నథింగ్ బట్ నథింగ్ క్లియర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ మళ్ళీ దీన్ని ఏం చేయాలి మళ్ళీ నేను దీన్ని పట్టుకొచ్చి మళ్ళీ స్టెప్ త్రీ లో చేయాలి నాకు తప్పదు ఇప్పుడు మనం చేసి స్టెప్ త్రీ సో మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈ డివైడ్ విత్ అగైన్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ వస్తుంది అన్న ఎందుకంటే రెండు ఎక్స్ ఉన్నాయి ఒక ఎక్స్ కట్ అవుద్ది వాళ్ళు మళ్ళీ మైనస్ టూ ఎక్స్
2x మళ్ళీ x 1 తో మల్టిప్లై చేయాలి ఎంత అవుతుంది -2x² మైనస్ ఇంట మైనస్ ప్లస్ సో -2x² + 2x రాసేసాం ఇది మనకు అవసరం లేదు ఇది సబ్ట్రాక్ట్ చేసి తీసేసాం ఇది ప్లస్ అవుతుంది మళ్ళీ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ మళ్ళీ ఇది ఏమవుతుంది ఇక్కడ మైనస్ మైనస్ రాసేసాం మైనస్ రాసినప్పుడు అప్పుడు రెండు నెగిటివ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ అంటే ఎంత అవుతుంది మైనస్ 5x ఈ ప్లస్ పోయింది మైనస్ వచ్చింది మర్చిపో సో మైనస్ ఈ రెండు మైనస్లకి ఒక మైనస్ రాయాలి ఎందుకంటే యాడ్ చేసేటప్పుడు రెండు మైనస్లు ఉంటాయి యాడ్ చేసి మైనస్ ఉంటుంది 3 ప్లస్ 2 5x అంటే 3x అంటే 2x యాడ్ చేసి మైనస్ 1 ఇప్పుడు మళ్ళీ మైనస్ ఇక్కడ ఎంత మిగిలింది 5x మైనస్ 5x ఏమై క్లియరా ఓకే మైనస్ 5x ఈ డివైడెడ్ మళ్ళీ దిస్ వన్ ఈ రెండు కట్ అయిపోతుంది ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 5 మైనస్ 5 ఈ మైనస్ 5 చేస్తే మల్టిప్లై చేయాలి x మైనస్ 1 తో మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ 5x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 అంటే ఇక్కడ మైనస్ 5x వచ్చి ప్లస్ 5 వస్తుంది ఏమై క్లియర్ ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది ఇది ప్లస్ అవుతుంది ఎందుకంటే మనం మైనస్ చేసినా కనుక ఇది ఏమవుతుంది ఇది మైనస్ అవుతుంది ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ ఈ రెండు నెగిటివ్ ఇంటిజర్స్ యాడ్ చేయి 1 + 5 6 సింపుల్ మైనస్ వచ్చేసింది అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం రిమైండర్ తీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇందులో పెట్టినప్పుడు ఇక్కడ జీరో వస్తే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్ రిమైండర్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ వన్ అది ఇక్కడ మనం కన్ఫ్యూజ్